ఏపీలో ఎన్నికల పోలింగ్ అయింది. ఫలితాలు రావడానికి ఇంకా 20 రోజుల టైం ఉంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ పార్టీలు మాత్రం విజయం తమదే అంటూ దండోరాలు వేసుకుంటున్నాయి. వైసీపీ నేతలైతే మరో అడుగు ముందుకేసి ఏకంగా జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం కోసం మంత్రుల ప్రమాణానికి ముహూర్తాలు వెతికేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి విడతలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. జగన్ ప్రమాణ స్వీకారం కోసం మంచి ముహూర్తాలు చూస్తున్నారు వైసీపీ పెద్దలు. మే 23న ఫలితాలు వస్తే మే 26నే జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని పార్టీ ముఖ్య నేత ఒకరు ఇప్పటికే ప్రకటించేశారు కూడా. మరోవైపు జగన్ సీఎం అంటూ నేమ్ ప్లేట్లు తయారు చేయిస్తున్నారు ఆ పార్టీ అభిమానులు. జగన్ ఈ మధ్యకాలంలో స్వామీజీలు పీఠాధిపతుల సూచనలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. పాదయాత్ర మొదలు పెట్టడానికి ముందు చెన్నజీర్ స్వామీజీ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు తీసుకున్నారు. ఎన్నికల ముందు అభ్యర్థుల ప్రకటన సైతం స్వామీజీలు చెప్పిన ముహూర్తం మేరకే విడుదల చేశారు. అలాగే ఎన్నికల్లో విజయం సాధిస్తే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కూడా స్వామీజీలే ముహూర్తం ఖరారు చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల ముందు కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జగన్ ప్రమాణ స్వీకారానికి అప్పట్లో కూడా ముహూర్తాలు పెట్టుకున్నారు. అయితే అంతా తారుమారై వైసీపీ ప్రతిపక్షానికే పరిమితమైంది. అంతా బాగానే ఉంది, కానీ తొందరపడి ఒక కోయిలా ముందే కూసిందన్నట్టు ప్రమాణాలు ముహూర్తాలంటూ వైసీపీ నేతలు తెగ హడావిడి చేసేస్తున్నారు. ఫలితాల్లో విజయం సాధిస్తే పర్వాలేదు, కానీ ఓడిపోతే పరిస్థితి ఏంటని మిగతా పార్టీలు చెవులు కూరుక్కుంటున్నాయి. హాయ్, దిస్ ఇస్ సిద్ధి ఇద్నాని అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్.